సాకేత్ ఆ 1.5 ఇయర్లో పాడటం ఇదంతా చూసి ఖచ్చితంగా డెఫినెట్గా ఈ స్థాయిలో ఒక వస్తాడు అని మీరు ఊహించారా, లేదంటే వేరే ప్రొఫెషన్ వైపు వెళ్తాడు అని ఏమన్నా డౌట్ ఉండిందా మీకు? అసలుకి మా ఇద్దరు పిల్లల గురించి మేము ఏది ఊహించలేదండి, ఇదేని ఎప్పుడు ఏది ఊహించలేదు. వాళ్ళకి ఏది కావాలో అది చేయడమే అంతే. వాళ్ళు పాడతాము అంటే ఓకే పాడండి అని చెప్పాము. చదువుకోమంటే మాత్రం చదివించేవాళ్ళం, తప్పదు కదా అంతే. అయితే మావాడు పాపం అంటే ఇలా ఈ సాగుతున్న క్రమంలో 2nd ఇయర్ స్టార్టింగ్ అయినప్పటికే రవీంద్ర భారతిలో ఒక కచేరీ, రమణాచారి గారు ఉన్నారు కదా, ఆయన ఒక బాలనాథచరి అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు వీడు చాలా యంగెస్ట్ కిడ్, వీడు 2 ఏళ్ళు, వీడు పాడాడు రామరామశ్రీ అని ఒక పాట అప్పుడు రవీంద్ర భారతిలో. సో అప్పటి నుంచి ఓకే వీడు పాట మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసి కొంచెం సంగీతం వినిపించడము, సంగీతం నేర్పించడము అవన్నీ చేసేవారు అన్నమాట. ఇంట్లోనే అందరూ సంగీతం, మా మరిది పాడతాడు, మా ఆడపడుచు పాడేది, అందరూ పాడేవారు, తను ఎలాగో పాడతారు కనుక అందరం కలిపి పాపం పాడడానికి కొంచెం ఎక్కువ వినిపించేవాళ్ళు. ఒకరోజు సీరియస్గా నేను బండి మీద తీసుకెళ్ళేదాన్ని వీడిని. ట్యూషన్కి తీసుకెళ్తుంటే అమ్మ ఒక నల్లకుంట్లో ఆపేశాడు. ఆపి అమ్మ ఒక్కసారి ఆపు అంటే ఏంట్రా అంటే ఒక చిన్న ప్రామిస్ చేస్తావా అమ్మన్నాడు. ఏంట్రా అంటే నన్ను ఐఐటీకి ఇంజనీరింగ్కి జాయిన్ చేయకమ్మా అన్నాడు. అంటే అక్కడ నల్లకుంట ఈజ్ ద హబ్ ఫర్ స్టడీస్, శర్మ సార్ అని ఉండేవారు, ఈవెంట్స్ అని ఇంకో కోచింగ్ సెంటర్ ఉండేది, ఇలా బోల్డన్ కోచింగ్ సెంటర్స్ ఉండేవి. అక్కడ ఎక్కడ జాయిన్ చేస్తానో అని ఏం భయపడ్డాడో తెలీదు. సరే నన్ను జాయిన్ చేయకమ్మా ప్లీజ్ అమ్మా, నేను మామూలుగా చదువుకుంటాను అన్నాడు. మరి ఏం చేస్తావురా అంటే అప్పటికే మ్యూజిక్ డైరెక్షన్ చేయడం అనేది కూడా ఇష్టం అని చెప్పేవాడు చిన్నప్పటి నుంచి. నేను సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు. సో ఏవో వాడికి తెలుగు నేర్పించాలంటే మా వాడికి చదువు నేర్పించడం చాలా కష్టం ఉంది పాపం. అందుకని పద్యాలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ ఏదైనా ఒక ట్యూన్లో పాడరా అనేవాళ్ళం. ఏదో ఒక ట్యూన్ కట్టడానికి ఒక గంట కూర్చునేవాడు. ఓకే. సో ఓకే అది కట్టాక వాళ్ళ నాన్న ఏదో అటు ఇటు అంటుంటే ఏదో చేసి అది నేర్చేసుకునేవాడు. ఆ తెలుగులో మార్కులు రావడానికి అవి ఉపయోగపడేవి అన్నమాట. అండ్ అలాగే పాట కూడా, పాట ఏదైనా ఒక పాట నేర్పించాలంటే ఆ పాటని రిపీట్ మోడ్లో మళ్ళీ రికార్డ్ చేయడం, రివైండ్ ఆన్ చేసేవాళ్ళు. సో అది రిపీట్ మోడ్లో వచ్చేది. అలా నేర్పించేవాళ్ళు. ఒక దగ్గర కూర్చునేవాడు కాదు సాకేత్, అంత శృత పాండిత్యమే ఎక్కువ సాకేత్ నేర్చుకున్నాడు. సాకేత్ పుట్టాయి, 6 ఏళ్ళు గడిచాయి. అవును. ఆ తర్వాత ఏం జరిగింది? 6 ఏళ్ళ తర్వాత ఒకరు వీడి అల్లరి భరించలేక, వీడికి అందరూ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అప్పటికే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ రావడం మొదలెట్టేసరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు కూడా ఒక చెల్లి కావాలి, ఒరే నువ్వే అల్లరి చేస్తున్నావు చెల్లి నేను చూసుకుంటుంటే. అది ఇప్పటివరకు తెలియదా? నీ జననం కూడా నేనే కారణమే. సరే అప్పుడైనా కనీసం చెల్లి వస్తేనైనా బుద్ధిగా ఉంటాడేమో అని దేవుడి దయవల్ల బై గాడ్స్ గ్రేస్ ఈ దసరా నవరాత్రిలోనే పిల్ల పుట్టింది, చవితి రోజు పుట్టింది. సో మా ఇంట్లో తినే బేబీ గా మా ఆడపడుచు పాప కాకుండా ఈ కొమాండూరు వంశంలో ఇదే మా ఆడపిల్ల అన్నమాట. సో దాని 21st డేకి అన్నిటికీ వీడికి పుట్టినప్పటి నుంచి కూడా చెల్లి అంటే విపరీతమైన ఇష్టం. మొత్తం ఏదైనా అటు ఇటు చేస్తే వీడిని బ్లాక్మెయిల్ చేయడానికి చెల్లిని ఎక్కడికైనా పంపించేస్తామంటే అక్కడ మాత్రం ఆగేవాడు. ఎక్కడైనా ఆగిపోయేవాడు కానీ అక్కడ మాత్రం ఆగేవాడు. అంటే ఇంకా లాస్ట్ బ్రహ్మాస్త్రం ఉంటుంది కదా, ఆ బ్రహ్మాస్త్రం ఇదే మాట. సోనీ అస్త్రం కానీ పంపించలేదు కదా పాపం కదా. ఓకే. ఎలా అంటే ఆఖరికి మా మరిదింటికి కూడా పంపించనిచ్చేవాడు కాదు. మా పాప సోని చాలా క్వైట్ గర్ల్, ఎంత క్వైట్గా ఉండేదో, ఏది చేసినా దానంతటా అది బుద్ధిగా ఉండేది. వీడికి స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తే ఆ స్కూల్ బ్యాగ్లోకి బుక్స్ అన్నీ ఏరుకుని రావాల్సి వచ్చేదండి. దానికి స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తే దాని టిఫిన్ బాక్స్తో సహా అది దాని దగ్గర పెట్టుకునేది. మనకి అసలుకి దాని గురించి నా చింత ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే యూ వోంట్ బిలీవ్, దానివి అంత 2 ఇయర్స్ చైల్డ్ అప్పుడు కూడా దాని సామాన్లు అన్నీ అది పెట్టుకునేది, నీట్గా ప్యాక్ చేసుకునేది, తీసుకొచ్చేది. మనోడా చాలా గొప్పోడు. ఆ తర్వాత ఏది ఉండకపోయేదండి. ప్రతిరోజు ఫ్లాప్, అదేంటి ఫ్లాప్స్ అని అంటారా వాటిని, ఫ్లాప్స్ ప్రతిరోజు కొనడమే. ఒకటేసారి బల్క్ కొని పెట్టేవాళ్ళు. అమ్మో మారిపోతూ ఉంటాయి కదా.
ఎవ్రీ ఇయర్ మార్తాయి అందుకని ప్రతిరోజు కొనాల్సి వచ్చేది ఇప్పుడు సాకేత్ లో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి సాకేత్ లో ఉన్నటువంటి అంటే మైనస్లు మైనస్ ఇన్ ద సెన్స్ మార్చుకుంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేసినవి యా సాకేత్ లో ఉండే ప్లస్లు ఇస్ వండర్ఫుల్ 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 మైండ్ అండి వండర్ఫుల్ హార్ట్ విను వండర్ఫుల్ హార్ట్ తర్వాత ఏదైనా చేయడము అనేది చేస్తే డెఫినెట్గా చాలా సిన్సియర్గా చేస్తాడు మైనస్లు ఏంటంటే 99% చేస్తాడు 1% ఆపేస్తాడు ఆ 1% దగ్గర మనకి బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది అదొక్కటి మానేస్తే చాలా అండ్ చాలా పరిణితి ఉంది 1-2 ఇయర్స్లో డెఫినెట్లీ చాలా చేంజ్ ఉంది సాకేత్లో అలా ఒక గోల్ని పట్టుకొని ఉంటే డెఫినెట్గా ఎప్పటికప్పటికి సక్సెస్ వస్తుంది అని మా నమ్మకం ఎస్ ఎస్ ఆ 1% ఎందుకు సాకేత్ ఇప్పుడు ఏదైనా పాట అర్జెంట్గా డెలివర్ చేయాలంటే ఆ 1% కూడా ఉండదు అంటే ఏ మనకి నాదేముంటుందంటే ఈ రోజుకి ఈ ప్లగిన్స్ ఉన్నాయి 1 మంత్ లో కొత్తది రావచ్చు నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ ది మాస్టరింగ్ బెటర్ గా చేయొచ్చు అంటే ఇంకా లాస్ట్ రిలీజ్ డేట్ వరకు ఆపుతాను నేను ప్రాజెక్ట్ అని అది వీళ్ళకి పాపం డీపీ పెరుగుతుంది అన్న సినిమా ఎందుకన్నా చూస్తావు పాట అర్జెంట్గా చూడాల్సిన సినిమా అని చెప్తా తెనాలి రామకృష్ణ వీడు మనసులో ఏముంటుందో మనం తొందరగానే అంటే ఒకసారి చెప్పకపోయినా రెండోసారి మూడోసారి తర్వాత మనం డెఫినెట్గా మనకు అర్థమైపోతుంది దానికి కొంచెం కష్టం కొంచెం కాదు అర్థం కాదు అంటే నాట్ సో ఎక్స్ప్రెసివ్ చాలా ఏళ్ళు పెట్టుకొని సఫర్ అవుతుంది ఎప్పుడో ఒక రోజు వాళ్ళకైనా బర్స్ట్ అవుతుంది.